ఇదిగో సుధా, ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో ట్రూత్ వస్తే నువ్వు ఖచ్చితంగా ట్రూతే చెప్పాలి, లయింగ్ చేయకూడదు. డేర్ వస్తే అది కూడా నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఎస్కేపింగ్ అవ్వకూడదు. సరేనా? సరే జాను. ఏంటి, ఏం చేస్తున్నారిద్దరు? రారా సరస్వతి, భలే టైంకి వచ్చావు. నువ్వు కూడా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదు గాని. ఇలాంటి ఆటలు పాటలు నాకు రావు జాను. లెర్నింగ్ చేస్తే అవే వస్తాయి. అమ్మా ఆడు, బాగుంటుంది. ఆ ఆటేంటో నాకు తెలియదు కదే. ఏం లేదు సరస్వతి, ఈ బాటిల్ పట్టుకుని ఇలా గిర్రం తిప్పుతావన్నమాట. ఆ బాటిల్ మూత ఎవరి వైపు ఆగితే వాళ్ళు టార్గెటింగ్ అయినట్టన్నమాట. అప్పుడు వాళ్ళని ట్రూతా లేదా డేరా అని అడుగుతావన్నమాట. వాళ్ళు ట్రూత్ అని చెప్పారనుకో, మేమొక క్వశ్చన్ వేస్తాం, దానికి అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి. డేరని అన్నారనుకో, మేమడిగింది ఎలాంటి పని అయినా చెయ్యాలి అంతే. అమ్మో, ఇదేదో వింత ఆటలాగా ఉంది. బాగుంటుంది సరస్వతి, నువ్వు కూడా ఆడు. సరస్వతి వైపు, సరస్వతి వైపు, సరస్వతి వైపు. సుధా, ఇప్పుడు నీ వంతు చెప్పు, ట్రూత్ ఆర్ డేర్. డేర్. ఇదిగో నీకు లైకింగ్ అయినా హీరోయిన్ చేసిన డాన్స్ నువ్వు చెయ్యాలి. సరే జాను, చేయి మరి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. చూశాడేని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, విషమొచ్చిన పాలుడే, పాట మీట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేత. సరస్వతి, 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 సరస్వతి వైపు, సరస్వతి వైపు, సరస్వతి వైపు. చెప్పు సరస్వతి, ట్రూ ఆర్ డేరా? అమ్మో, ఈ డేర్లవి నా వల్ల కాదు గాని, అదేదో ట్రూత్ అన్నారు కదా. అదే. సరే అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి. సరే. నీకందరికంటే, అంటే ప్రపంచంలో అందరికంటే ఎవరంటే నీకిష్టం?